మంత్రిబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి, మంగళవారం, ఈ రెండు కలిసి రావటం. అందుకే ఈ రోజు మనమంతా దుర్గామాతను విశేషంగా పూజిస్తే అంతులేని ధైర్యం మన సొంతమవుతుంది. ఈరోజు ఓం దుమ్ దుర్గై నమః అని జపించాలి. ఇలా జపించటం వల్ల మన దారిద్ర్యం దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే, భక్తి శ్రద్ధలతో చిత్తశుద్దితో దుర్గాదేవిని ప్రార్థిస్తే వెంటనే కరుణిస్తుంది, వరాలను అందిస్తుంది. సర్వేజన సుఖినోపవంతు. మంచి మాట, దైవాన్ని నిందిస్తే చెప్పలేనంత పాపాన్ని మూటగట్టుకోవడమే. ఎందుకంటే మనం అనుభవించే శిక్ష అంత కూడా మన పాపకర్మల ఫలితమే. మనం చేసే పొరపాట్లు తప్పుల వల్లే మనం పాపకర్మలను అనుభవిస్తూ ఉంటాం. అంతేకాని మనం పొరపాట్లు తప్పులు చేసి దైవం మనకేదో అన్యాయం చేసేస్తోంది అని బాధపడటం, తిట్టుకోవడం సరికాదు. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు కాలధర్మం చెందాడు. దీంతో వారికి సూతకం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం దైవానికి దీపారాధన, నైవేద్యం, హారతి అన్నింటినీ ఆపేయగలమా? ప్రతి ఊరికి ఒక దేవాలయం ఉండాలి. ఆ దేవాలయంలో నిత్యం దీపారాధన జరగాలని పెద్దలనేవారు. ఏ ఊరిలోనైతే దేవాలయం ఉన్నప్పటికీ నిత్య దీపారాధన జరగకపోతే ఆ ఊరిలో వ్యవసాయం సరిగా సాగు కాదని, అభివృద్ది చెందదని మనందరిలో ఒక ప్రగాఢమైన విశ్వాసముంది. అందుకే ఏదేమైనా దైవాన్ని నిత్యం ఆరాధించడం మన కర్తవ్యం. మన పాపకర్మలను మనం అనుభవించి తీరాల్సిందే. దీన్ని గుర్తుంచుకోవాలి. ఇందుకు దైవాన్ని బాధ్యత వహించమనటం సరికాదు. ఈరోజు మంగళవారం. సరిగ్గా ఈ రోజుకి 30 రోజుల క్రితం మంగళవారం అమావాస్య కలిసొచ్చాయి. అయితే ఎల్లుండి మనమంతా ఆచరించాల్సిన జ్యోతిర్భీమేశ్వర వ్రతం గురించి రేపు తెలుసుకుందాం. సర్వేజన సుఖినోపవంతు. దివ్య పూజ. ఈరోజు ఒక పళ్లెంలో ఎర్ర నీటిని పోసి నీటి మధ్యలో ఒక ఆకును ఉంచి అందులో దుర్గాదేవి విగ్రహాన్ని ఉంచాలి. నీటిలో మట్టి ప్రమిదలను ఉంచి దీపాలను వెలిగించి పూజించాలి. అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించి చేతుల్లో ఎర్రని అక్షతలను పట్టుకుని శత్రు బాధలు దూరమవ్వాలని సంకల్పించుకోవాలి. మరునాడు ఆ నీటిని ఇల్లంతా సంప్రోక్షం చేసి మిగతా నీటిని చెట్టుకు పోసేయాలి. ఇలా నీటిని ఇల్లంతా సంప్రోక్షం చేయడం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ప్రాప్తిస్తుంది. సర్వేజన సుఖినోపవంతు. ధర్మ సందేహం. మంగళవారం నాడు ఏ పనిని ప్రారంభించకూడదని అంటారు కదా, ఈ మాట ఎంతవరకు నిజం అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం, నిజానికి పలానా రోజు ఏ పనిని ప్రారంభించకూడదని, ఏ పని చేయకూడదని ఎక్కడా లేదు. మన దేశాన్ని ముస్లింలు పరిపాలించిన రోజుల్లో మంగళవారం క్షవరం చేయించుకోకూడదని, ఇతర ముఖ్యమైన పనులేవి చేయకూడదనే నియమాలు ఏర్పడ్డాయి. అలాగే క్రైస్తవులు పరిపాలించిన రోజుల్లో ఆదివారం సెలవు దినమనే నియమం ఆచరణలోకొచ్చింది. ఇకపోతే మన దేశంలో దైవాల గురించి యథేచ్ఛగా నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. కానీ క్రైస్తవులు అధికంగా ఉన్న దేశాల్లో యేసుక్రీస్తు గురించి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా 3 ఏళ్లు జైలుశిక్ష, 50,000 రూపాయల నుండి 3.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. అయితే నిజానికి పలానా రోజు ఏ పనిని ప్రారంభించకూడదని, ఏ పని చేయకూడదని ఎక్కడా లేదు. సర్వేజన సుఖినోపవంతు. ఆయుర్క్షేమం. పసుపు కొమ్ములకు మన హిందూ సంప్రదాయంలో తాళికున్నంత ప్రాధాన్యత ఉంది. పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి స్త్రీ మెడలో పురుషుడు 3 ముళ్ళు వేస్తే పెళ్లైపోయినట్టే. అంతేకాదు, ఇది అద్భుతమైన సౌందర్య సాధనం. నిద్రలేమి వల్ల ముఖం నల్లబడిన వారు రాత్రికి పసుపు కొమ్ములను పాలల్లో నానబెట్టి మరునాడి గంధం తీసి మరికొన్ని పాలల్లో కలిపి ముఖానికి రుద్దుకోవాలి. తరువాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వినియోగిస్తున్నన్ని రోజులు ఇతర సబ్బులను వినియోగించుకోకూడదు. యోగక్షేమం. జీవితంలో సంకల్పం ఎంతో గొప్పది. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే దానికి దైవానుగ్రహం కూడా తోడైతే ఏదైనా సాధించగలం. అలా సంకల్పం నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం పసుపు తాడుని బిల్వ వృక్షానికి కట్టి ప్రదక్షిణ చేసి నమస్కరించి పూజించాలి. దీనివల్ల విశేషమైన రీతిలో త్వరితగతిన సంకల్పం నెరవేరుతుంది. సర్వేజన సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం
చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను కరెక్ట్ గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి అద్భుతంగా ఉంది. చూడండి ఇది కీర్తిముఖుడు. చూడండి ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదో డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం. Sing it up.